తీవ్రమైన చలి జ్వరం, తలనొప్పి, కళ్ళు తిరగడం, కీళ్ళ నొప్పులు, పట్టు తప్పి కింద పడిపోవడం ఇది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు శ్రీరామ కాలనీలో పరిస్థితి. ఇక్కడ విషజ్వరాలు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. 4 రోజులుగా చిన్న పెద్ద తేడా లేకుండా సుమారు 60 మంది ఇలాంటి లక్షణాలతో ఆసుపత్రుల పాలయ్యారు. అనేక మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. చలి జ్వరం కారణంగా ప్లేట్లెట్లు దారుణంగా పడిపోతున్నాయి. కాళ్ళు చేతులు కీళ్ల నొప్పులతో నడవలేకపోతున్నారు. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోతున్నారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే బెడ్లు ఖాళీ లేవంటూ రాజమండ్రికి రిఫర్ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. గతంలో ఏలూరు వాసులను వణికించిన విషజ్వరాల తరహాలో ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషజ్వరాలపై సమాచారం అందుకున్న స్థానిక మంత్రి తానేటి వనిత, మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, ఆర్డీఓ ఎస్ మల్లిబాబు బాధితులను పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించే ఏర్పాట్లు చేశారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారిని ఆసుపత్రికి తరలించారు. కాలనీ అంతా బ్లీచింగ్ చల్లించి సూపర్ శానిటేషన్ చేపట్టారు. తాగునీటి పైప్ లైన్ ను సూపర్ క్లోరినేషన్ చేయించారు. నీటి నమూనాలు సేకరించి ఏలూరు నీటి పరీక్ష కేంద్రాలకు పంపించారు. ఆరోగ్య సిబ్బందితో ఇంటింటి సర్వే చేపట్టారు. 9:30 ఆ ప్రాంతానికి నాకు కొవ్వూరు మున్సిపాలిటీలో ఉన్న 1-2 వార్డులో ఉన్న వాళ్ళు ఫీవర్తో ఇబ్బంది పడుతూ జాయింట్ పెయిన్స్తో సివియర్ జాయింట్ పెయిన్స్ వల్ల వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. వారు చెప్పింది ఏంటంటే నైట్ అంటే అప్పటి వరకు ఈ రోజు వరకు కూడా వాళ్ళు చాలా హెల్దీగా ఉంటున్నారు, చాలా యాక్టివ్గా తమ పనులన్నీ చేసుకుంటున్నారు. నైట్ 12 నుండి కొంతమంది చెప్తున్నారు టైం, కొంతమంది 1 అంటున్నారు, కొంతమంది 3 అంటున్నారు. ఆ టైమింగ్స్లో వాళ్ళకి సడన్గా హై ఫీవర్ వచ్చి ఆ ఫీవర్లో వాళ్ళకి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి సివియర్గా. ఇలా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగిందండి. వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది, డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పడం జరిగింది. అలానే ఇప్పుడు వాళ్ళకి అంటే అసలు ఇదేంటి, వైరల్ ఫీవరా, మలేరియానా, డెంగూనా, ఏంటి అనేది తెలియాలి. ఇక్కడ ఉన్న పేషెంట్లందరికీ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. తాగునీరు కలుషితం కావడంతో పాటు పారిశుద్ధ్య లోపించిందని, దోమలు పెరిగి కాలనీలో విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని ఆ కాలనీ వాసులు వాపోతున్నారు. కలుషిత తాగునీటిపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 దశాబ్దాల క్రితం వేసిన పైప్ లైన్లలోనే ప్రస్తుతం నీటి సరఫరా చేయడంతో తరచూ ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. శ్రీరామ కాలనీలో కొందరు జ్వరం, కళ్ళు తిరగడం, కీళ్ల నొప్పుల వంటి లక్షణాలతో బాధపడుతున్నారని మంత్రి తానేటి వనిత అన్నారు. ఇవి మామూలు జ్వరాల లేక డెంగీ, మలేరియానా అనే కారణాలను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి శాంపిల్స్ ను పరిశీలించామని, ఎలాంటి లక్షణాలు కనిపించలేదని డిప్యూటీ డిఎంహెచ్ఓ తాడు రామగురెడ్డి తెలిపారు. కొవ్వూరులో నమోదవుతున్నవి వైరల్ జ్వరాలేనని ప్రాథమికంగా గుర్తించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. శ్రీరామ కాలనీ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను ఆయన పరామర్శించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల రక్త నమూనాలు పరీక్షించగా డెంగీ, మలేరియా లక్షణాలు కాదని వచ్చిందని, వైరల్ ఫీవరేనని వైద్యులు చెబుతున్నారన్నారని తెలిపారు. కాలనీలో ప్రతి ఇంటి నుంచి తాగునీరు, పాలు, కూరగాయల శాంపిల్స్ సేకరించి వైజాగ్ ల్యాబ్ కు పంపించామని, ఆ ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు. విషజ్వరాలతో బాధపడుతున్న తమను వైద్యులు రాజమండ్రి వెళ్లి చికిత్స పొందాలని చెబుతున్నారని శ్రీరామ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలమైన తమను ఎందుకింత నిర్లక్ష్యంగా చూస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వైద్య శాఖ అధికారులు స్పందించి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు.